Hello students, in this class I am going to explain how many valence electrons in chromium. So chromium lo valence electrons enni unnayo ee class lo manam nerchukundam. So chromium idoka parivartana moolakam, idoka d black element, idoka transition metal, dani yokka symbol cr, dini yokka atomic number 24, dini yokka configuration enti nana 1s2 2s2 2p6 3s2 3p6 4s1 and 3d4. Idi deeni yokka configuration. This is first shell, this is second shell, this is third shell, that is fourth shell. Deentlo deeni yokka valence electrons telusukovalante first shell, second shell, third shell, 3p6 varaku unnatuvanti ee configuration em antarante argon configuration antam. Idi oka core configuration. Ee element kaina sare ఎక్కడో ఒక చోట అల్టిమేట్లో కానీ ఫినల్టిమేట్లో కానీ యాంటీ ఫినల్టిమేట్లో కానీ ఏదో ఒక చోట ఆ ఇనర్ట్ గ్యాస్ యొక్క కాన్ఫిగరేషన్ వస్తుంది. ఆ ఇనర్ట్ గ్యాస్ వరకు ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ కోర్ కాన్ఫిగరేషన్ అంటాం. ఆ కోర్ కాన్ఫిగరేషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ బద్దలు కొట్టి అవి రసాయన చర్యల్లో పాల్గొను, కాబట్టి ఇవేవి కూడా వేలెన్స్ ఎలక్ట్రాన్స్గా పనిచేయవు. సో కాబట్టి క్రోమియంకు వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంకేమున్నాయి? మిగిలి ఉన్న అవుటర్ మోస్ట్లో ఒకటి, ఫినల్టిమేట్లో 5. సో మొత్తం ఎన్ని వేలెన్స్ ఎలక్ట్రాన్స్? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక 5. సో మొత్తం ఎన్ని వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 వేలెన్స్ ఎలక్ట్రాన్స్గా ఉన్నాయి. ఈ 6 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ను ఉపయోగించుకుని అది ఏ రసాయన చర్యల్లో అయినా పాల్గొంటుంది. ఈ లోపల ఉన్నటువంటి కోర్ కాన్ఫిగరేషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అవి రసాయన చర్యలు ఉపయోగించుకోవడానికి వీలు లేదు. కాబట్టి క్రోమియం యొక్క వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్నినన్నా 6, అవుటర్ మోస్ట్లో 1, ఫినల్టిమేట్లో 5, మొత్తం 6 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, నేను అర్థమైందా? థ్యాంక్ యూ.